ఓకే గాయ్స్, ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది CMRR, కామన్ మోర్ రిజెక్షన్ రేషియో అండ్ స్లీవ్ రేట్. సో స్లీవ్ రేట్ అండ్ CMRR గురించిన కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ అస్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద కామన్ మోడ్ ఆపరేషన్ అండ్ డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్. వెన్ ద సేమ్ ఇన్పుట్ సిగ్నల్స్ ఆర్ అప్లైడ్ టు బోత్ ద ఇన్పుట్స్ ఆఫ్ ఎన్ ఆప్ యాంప్, దెన్ ద ఆపరేషన్ ఈజ్ నోన్ యాజ్ కామన్ మోడ్ ఆపరేషన్. ఆప్ యాంప్ యొక్క ఇన్పుట్స్కి సేమ్ ఇన్పుట్ సిగ్నల్ ఇస్తే దాన్నే మనం కామన్ మోడ్ ఆపరేషన్ అంటాం. సో ఈ కామన్ మోడ్ ఆపరేషన్ని ఈ ఫిగర్లో క్లియర్గా మనం చూడొచ్చు. సేమ్ ఇన్పుట్ సిగ్నల్ని టూ ఇన్పుట్స్కి ఇచ్చిన్నాం. సో ఈ ఆపరేషన్ మనం కామన్ మోడ్ ఆపరేషన్ అంటున్నాం. ఐడియల్లీ ద టూ ఇన్పుట్స్ ఆర్ ఈక్వల్లీ యాంప్లిఫైడ్. సో రెండు ఇన్పుట్స్ కూడా సో ఈక్వల్గా యాంప్లిఫై చేయబడాలి అండ్ ద సిగ్నల్స్ అట్ ద అవుట్పుట్ గెట్ క్యాన్సిల్డ్. సో ఈక్వల్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మనకేమవుతుందంటే, మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇంట్రొడక్షన్లో చెప్పున్నాం, రెండు ఇన్పుట్స్ యొక్క డిఫరెన్స్ని మాత్రమే యాంప్లిఫై చేస్తుంది. కానీ ఇక్కడ రెండు ఇన్పుట్స్ సేమ్గా ఉన్నాయి, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? జీరో. సో అవుట్పుట్ అనేది మనకి జీరో వస్తుంది ఐడియల్. బట్ ప్రాక్టికల్లీ ఏ స్మాల్ అవుట్పుట్ సిగ్నల్ విల్ రిజల్ట్. ప్రాక్టికల్గా అయితే మైనర్ అవుట్పుట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఓన్లీ వన్ ఇన్పుట్, ఒక ఇన్పుట్కి బదులుగా ఇట్ ఈస్ పాసిబుల్ టు అప్లై ఈచ్ ఇన్పుట్ ఆఫ్ ఆప్ యాంప్. సో రెండు ఇన్పుట్లకు రెండు రకాల సిగ్నల్స్ మనం ఇవ్వచ్చు. దెన్ ద ఆపరేషన్ ఈజ్ నోన్ యాజ్ డిఫరెన్షియల్ ఆపరేషన్ ఆర్ డబుల్ ఎండెడ్ ఆపరేషన్. సో ఇక్కడ మనం డిఫరెన్షియల్ ఆపరేషన్ని క్లియర్గా చూడొచ్చు. ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క రెండు ఇన్పుట్స్కి వేరు వేరు సిగ్నల్స్ ఇస్తే అది డిఫరెన్షియల్ ఆపరేషన్, సేమ్ సిగ్నల్ ఇస్తే అది కామన్ మోడ్ ఆపరేషన్. ఇది మనకు డిఫరెన్స్ అన్నమాట. సిన్స్ యాంప్లిఫికేషన్ ఆఫ్ ఆపోజిట్ ఇన్పుట్ సిగ్నల్స్ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ది కామన్ ఇన్పుట్ సిగ్నల్స్, ద సర్క్యూట్ ప్రొవైడ్స్ ఏ కామన్ మోడ్ రిజెక్షన్. కామన్ ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు జరిగే యాంప్లిఫికేషన్ కంటే డిఫరెంట్ ఇన్పుట్ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు జరిగే యాంప్లిఫికేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కామన్ మోర్ రిజెక్షన్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ సర్క్యూట్లో సేమ్ ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు జరిగే యాంప్లిఫికేషన్ కంటే డిఫరెంట్ ఇన్పుట్ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు జరిగే యాంప్లిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సర్క్యూట్ అనేది కామన్ మోర్ రిజెక్షన్ని ఏర్పరుస్తుంది. ద ఎబిలిటీ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ టు రిజెక్ట్ ఏ కామన్ మోర్ సిగ్నల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ఇట్స్ కామన్ మోర్ రిజెక్షన్ రేషియో CMRR. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో, అది ఏ మేరకు కామన్ మోడ్ సిగ్నల్ని రిజెక్ట్ చేయగలదో, ఆ మొత్తాన్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియోలో. సో కామన్ మోర్ రిజెక్షన్ రేషియో ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ది డిఫరెన్షియల్ వోల్టేజ్ గెయిన్ AD టు ది కామన్ మోడ్ వోల్టేజ్ గెయిన్ AC. సో CMRR ఈజ్ ఈక్వల్ టు AD/AC. ఈ రకంగా CMRRని రిప్రజెంట్ చేస్తాము. వేర్ AD ఈజ్ ద గెయిన్ ఆఫ్ ది ఆప్ యాంప్ వెన్ టూ డిఫరెంట్ ఇన్పుట్ సిగ్నల్స్ ఆర్ అప్లైడ్ అట్ ద టూ ఇన్పుట్. వేర్ AC ఈజ్ ద కామన్ మోడ్ వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ది ఆప్ యాంప్ వెన్ ద టూ ఇన్పుట్ టెర్మినల్స్ ఆఫ్ ది ఆప్ యాంప్ ఆర్ అప్లైడ్ విత్ ద సేమ్ వోల్టేజ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్. సో ఒకే సోర్స్ నుండి ఒకే సిగ్నల్ని టూ ఇన్పుట్స్కి పంపితే వచ్చిన వోల్టేజ్ గెయినే AC. డిఫరెంట్ వోల్టేజెస్ని డిఫరెంట్ ఇన్పుట్స్కి ఇస్తే దానికి వచ్చిన వోల్టేజ్ గెయినే AD. సో CMRR అనేది AD/AC రిప్రజెంట్ చేస్తాం. ఫర్ కమర్షియల్ ఆప్ యాంప్ ద CMRR లైస్ ఇన్ ద రేంజ్ 60 dB to 100 dB. సో దిస్ ఈజ్ ఎ షార్ట్ నోట్ ఫర్ CMRR. నౌ ద స్లీవ్ రేట్. ద స్లీవ్ రేట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. టైంకి అనుగుణంగా ఏ విధంగా మ్యాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ చేంజ్ అవుతూ వస్తుంది, ఈ రేషియోని మనకు తెలిపేదే స్లీవ్ రేట్. దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ వోల్ట్స్ పర్ మైక్రోసెకండ్. దేర్ ఫోర్ స్లీవ్ రేట్ SR ఇస్ ఈక్వల్ టు DV0/DT. యూనిట్స్ ఏంటి? వోల్ట్స్ పర్ మైక్రోసెకండ్స్. స్లీవ్ రేట్ ఇండికేట్స్ హౌ ర్యాపిడ్లీ ద అవుట్పుట్ ఆఫ్ ఆప్ యాంప్ కెన్ చేంజ్ ద రెస్పాన్స్ టు చేంజ్ ఇన్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. ఇన్పుట్ ఫ్రీక్వెన్సీలో చేంజ్ వచ్చిన ప్రతిసారి ఏ విధంగా అవుట్పుట్ వోల్టేజ్ లో ర్యాపిడ్ గా చేంజెస్ వస్తాయో తెలిపే రేట్ నే మనం ఇక్కడ స్లీవ్ రేట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 V/μs మీన్స్ దట్ అవుట్పుట్ రైజెస్ ఆర్ ఫాల్స్ నాట్ మోర్ దాన్ 1 V/μs ఎవ్రీ మైక్రోసెకండ్. స్లీవ్ రేట్ అనేది 1 V/μs ఉన్నప్పుడు
అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి మైక్రో సెకండ్స్కి వోల్టేజ్ అనేది 1 వోల్ట్ కంటే పెరగదు, 1 వోల్ట్ కంటే తగ్గదు. ఈ రేంజ్లో మనకి ఆప్ యాంప్ అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ షార్ట్ నోట్ ఫర్ స్లీవ్ రేట్. సో సిఎంఆర్ఆర్, స్లీవ్ రేట్ ఈ రెండు షార్ట్ క్వశ్చన్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సెకండ్ యూనిట్ నుంచి నీట్గా అర్థమైతే మీరు ఈజీగా ఎగ్జామ్లో రాసేయచ్చు. సో దిస్ ఈజ్ సమ్ వాట్ అబౌట్ ది సిఎంఆర్ఆర్ అండ్ ది స్లీవ్ రేట్. థ్యాంక్ యూ.